రాముని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పరకాల టిఆర్ఎస్ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి దిష్టిబొమ్మను స్థానిక హుస్నాబాద్ బీజేపీ నేతలు దహనం చేశారు. రామ మందిర నిర్మాణ నిధి సేకరణలో భాగంగా యావత్తు దేశ ప్రజలు హిందువులు స్వాగతిస్తూ నిధి సేకరణలో పాల్గొని విరాళాల సేకరణ చేస్తుంటే పరకాల ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి శ్రీరామునిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేలను బర్తరఫ్ చేసి హిందువులకు క్షమాపణ చెప్పాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హిందువుల చిరకాల వాంచ మన రామభక్తుని ఆయన ఎక్కడైతే జన్మించిందో పుణ్యక్షేత్రంలో ఈరోజు రామ మందిరాన్ని నిర్మిస్తూ ఉంటే పని కట్టుకొని మరి టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు రామ మందిరం నిర్మాణం ఎందుకు ఇక్కడ భద్రాచలం ఉంది కదా అని చెప్పి అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని హుస్నాబాద్ బీజేపీ పట్టణ శాఖ తరఫున తీవ్రంగా ఖండిస్తూ మీకు దైవభక్తి ఉంటే చూసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే రాముడు ఎక్కడ జన్మించిండో అక్కడ గుడి కడతా ఉంటే దాన్ని దేశ ప్రజలు హిందువులు అందరు స్వాగతిస్తూ ఉంటే ఈరోజు కేవలం టిఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రమే దీనిపైన రామునిపైన అనుచిత వ్యాఖ్యలు చేయడం వెనుక రహస్యం ఏంటిదో కేసీఆర్ గారు చెప్పవలసిందిగా మేము కోరుతా ఉన్నాం. ఇదే సందర్భంగా ఎన్నికల సమయంలో ఏదైతే హిందూ గాలు బంధువు గాలని కేసీఆర్ మాట్లాడిండో దానికి కరీంనగర్ ప్రజలు ఎట్ల గుణపాఠం చెప్పిరో రాబోయే ఎన్నికలలో కూడా అదే విధంగా హిందువులందరూ కలిసికట్టుగా ఈ టిఆర్ఎస్ పై ఉక్కుపాదం మోపి మిమ్మల్ని రోడ్డుపైకి లాగే విధంగా సాక్షాత్ దేవుణ్ణి ఈ విధంగా మీరు నిందలు ముడుతూ ఉంటే ఇది సరైనది కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇలాంటి వ్యాఖ్యలను కనుక మీరు చేసే ఉంటే ఎమ్మెల్యేలా ఇల్లు ఖచ్చితంగా మేము భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ముట్టడి కార్యక్రమాన్ని కూడా తీసుకొని మీ మెడలు వంచి రామునికి క్షమాపణ చెప్పేంత వరకు మేము భారతీయ జనతా పార్టీ తరఫున పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని టిఆర్ఎస్ ఎమ్మెల్యేను డిమాండ్ చేస్తా ఉన్నాం.